అండి అందరికీ ఇప్పుడే ఒక శుభవార్త. కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఒక గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళని రెగ్యులర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. 2024 జూన్ 2కు ముందు నియమించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5 ఏళ్ల నిబంధన అనేది తొలగించేశారు. ఇంకా వీళ్ళని రెగ్యులర్ చేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇంకా 4-5 డేస్లో వీళ్ళకి అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉంది. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు వీళ్ళని రెగ్యులేట్ చేస్తాను అని ఆ రోజు మాట ఇచ్చారు. ఆ రోజు మాట ఇచ్చారు కాబట్టి ఈరోజు నిలబెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అంతే ఒక్కసారి మాట ఇచ్చినా అంటే అది ఎంత పెద్ద కష్టమైనా సరే దాన్ని ఎలాగైనా వాటిని సాల్వ్ చేసి వాళ్ళని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఎలాగైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకుంటారు. ఆ రోజు ఇచ్చాడు, ఈరోజు మాట నిలబెట్టుకున్నాడు. ఏదైనా అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా నా ఈరోజు మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలు పాదయాత్రలో కానీ పాదయాత్రలో ఇచ్చిన హామీలు కానీ అన్నీ నెరవేర్చినట్లే. కానీ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఇప్పుడు ఈ రెగ్యులర్ చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఊరికే ఉంటారా అంటే ఉండడం అనేది మనకు తెలుసు. ఎందుకంటే ఉద్యోగులు కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, ఎవరు, పిల్లలు కానీ, లాస్ట్కి చిన్న పిల్లలు కూడా సంతోషంగా ఉంటే, ఓడ్చుకోలేని ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, తర్వాత పప్పు లోకేశు. వీళ్ళు మాత్రమే అడ్డుకుంటారు, తప్పకుండా కోర్టుకి వెళ్ళి అడ్డుకుంటారని మనం అనుకోవాలి. మరి చూడాలి ఎంతవరకు మరి అడ్డుకున్నారంటే తప్పకుండా వాళ్ళ ఎఫెక్ట్ 2024లో ఉంటుందనేది చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. మరి దీన్ని స్వాగతిస్తే చంద్రబాబు నాయుడు ఒక బాగుంటుంది. ఎందుకంటే 10 ఏళ్ళు సీఎంగా ఉండి చంద్రబాబు నాయుడు చేయలేకపోయినా, అంత విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు చేయకపోయినా, కొడుకు ఏజ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని మెచ్చుకోవడం అంటే ఎలాగో జరగదు. కనీసం దాన్ని నోరు మూసుకొనైనా సైలెంట్గా ఉంటే ఆ ఉద్యోగులు కుటుంబాలైనా బాగుపడతాయనేది దృష్టిలో పెట్టుకొని కోర్టుకు వెళ్లకుండా సైలెంట్గా అన్నా ఉంటే బాగుంటుందని మనం కోరుకుందాం. ఎందుకంటే ఇవి ఎన్నో కుటుంబాలకు సంబంధించిన విషయం. ఇది రెగ్యులరైజ్ చేయడం అనేది నిజంగా చాలా ఒక మంచి నిర్ణయము. ఆ కుటుంబాలకి ఒక పెద్ద భరోసా ఇచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడంటే నిలబెట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారనేది మరొకసారి నిరూపించుకున్నారు.